హలో ఫ్రెండ్స్ నా పేరు రామాంజన్ బరు చేస్తున్నారు రామాంజం రాజేష్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ వచ్చేసి డెలివరీ బాయ్ మీరు జాయిన్ అయిన తర్వాత ఎటువంటి బైక్స్ మీరు ప్రిఫర్ చేసుకోవాలి అనేసి ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను ఇక్కడ నేను కంపేర్ చేస్తుంది వచ్చేసి ఎలక్ట్రిక్ బైక్స్ అండ్ మీకు నార్మల్ బైక్స్ అనమాట ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ ఎలా ఉంటుంది బట్ మీకు మైలేజ్ ఎలా ఉంటుంది ఇలా కంఫర్ట్స్ ఉంటాయి మీకు ఏంటి మీకు మైనస్ పాయింట్స్ ఉంటాయి అనేసి దీనికి సంబంధించి టోటల్ వీడియో ఇక్కడ నేను మీకు చేస్తున్నాను ఇక మనము ఎలక్ట్రిక్ బైక్ సంబంధించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చేసి ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటే కన్నా మెయిన్ ఏమంటే ఒకవేళ మీరు ఏమైనా సరే ఎలక్ట్రిక్ బైక్ అనేది మీరు ట్రావెల్ చేయాలంటే మినిమమ్ వచ్చేసి మీరు సిక్స్ అవర్స్ నుంచి ఫైవ్ అవర్స్ వరకు మీరు ఛార్జింగ్ అనేది తీసుకోవాలి ఈ బైక్కి అలా తీసుకుంటేనే మీరు కనీసం అంటే కదా ఫిఫ్టీ కిలోమీటర్స్ కావచ్చు సిక్స్టీ కిలోమీటర్స్ కావచ్చు మీరు ట్రావెల్ చేయగలరు ఒక్కసారి మీరు ఛార్జింగ్ అనేది తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏమైనా సరే ఆ ఛార్జింగ్ అనేది అయిపోతే కదా మళ్ళీ మీరు ఫోర్ అవర్స్ కావచ్చు ఫైవ్ అవర్స్ కావచ్చు ఛార్జింగ్ అనేది తీసుకున్న తర్వాత మాత్రమే మీరు మళ్ళీ ట్రావెల్ చేయాలన్నమాట అంతవరకు ఎటువంటి ట్రావెలింగ్ చేయడానికి ఆస్కారం ఉండదు ఒకవేళ మీకు ఏమైనా సరే ఈ మీన్ ఎలక్ట్రిక్ వెహికల్ మీకు ఏమైనా సరే సమ్ బెనిఫిట్స్ మీకు ఉండవచ్చు అనమాట డిస్క్ సంబంధించి కావచ్చు రైడ్ సంబంధించి కావచ్చు ఒకవేళ మీకు ఏమైనా సరే డిస్క్ సంబంధించి కావచ్చు నావిగేషన్ కావచ్చు ఇంకొకటి ఏమంటే మీకు అంటే అమౌంట్ మీకు తక్కువ అవచ్చు అనమాట లెస్ అమౌంట్ అవ్వచ్చు లేకపోతే మీకు వచ్చేసి మీకు పొల్యూషన్ కూడా సరే మీకు తక్కువ అవుతుందని చెప్పేసి మీరు ఆ ఎలక్ట్రిక్ బైక్ని ప్రిఫర్ చేస్తారనమాట బట్ ఇక్కడ వచ్చేసి మీరు ఎందుకు ఎలక్ట్రిక్ బైక్ మీరు ప్రిఫర్ చేస్తారంటే ఒకవేళ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ బైక్ అనేది ఓన్లీ మీరు లోకల్ సర్కిల్లో మాత్రం మీకు ఎక్కువ యూజ్ అవుతుంది అంటే మీరు ఏదైనా సరే షార్ట్గా వెళ్ళి షార్ట్గా రావడంతో పాటు అంటే ఏదైనా వర్క్ అనేది షార్ట్గా చేయడం కావచ్చు అంటే షార్ట్ ట్రావెలింగ్ ఏదైతే మీకు ఉంటుందో అది మాత్రమే మీకు ఈ ఎలక్ట్రిక్ బైక్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట ఏదైనా ఆఫీస్కి వెళ్ళడం కావచ్చు రావడం కావచ్చు ఏదైనా గ్రోసరీకి సంబంధించి కావచ్చు ఏదైనా స్కూల్కి వెళ్ళడం కావచ్చు ఏదైనా కాలేజ్కి వెళ్ళడం కావచ్చు అంటే షార్ట్గా అనమాట ఒక ట్వంటీ కావచ్చు ట్వంటీ కిలోమీటర్స్ కావచ్చు ఒక థర్టీ కిలోమీటర్స్ కావచ్చు ఈ డిస్టెన్స్ లోపల మీకు ఏదైతే ఉంటుందో ఈ ట్రావెలింగ్ చేయడానికి మాత్రమే మీకు ఎలక్ట్రిక్ బైక్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఒకవేళ మీరు ఏమైనా సరే లాంగ్ ట్రిప్ అనేది మీరు ట్రావెల్ చేయడానికి ఈ ఎలక్ట్రిక్ బైక్ అనేది మీకు అంతగా యూజ్ అవ్వదు అనమాట ఎందుకంటే మీకు వచ్చేసి ఫ్రెండ్స్ నేను మీకు ఎందుకు యూజ్ అవుతుంది అనేది లాస్ట్లో చెప్తాను మీకు ఇక్కడ మీకు ఎందుకు అంటే మీకు వచ్చేసి ఒకవేళ మీరు ఏమైనా సరే అంటే మీకు మీరు చేసే వర్క్ అనేది హార్డ్ వర్క్ అనేది అంటే మీకు ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ ఎక్కువ వరకు మీకు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది బట్ మీరు తీసుకునేది వచ్చేసి ఎలక్ట్రిక్ బైక్ అనేది డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే మీకు ట్రావెలింగ్ మినిమం అంటే కదా మీకు వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్స్ కావచ్చు సిక్స్టీ మీకు మాక్సిమం అంటే కన్నా సిక్స్టీ కిలోమీటర్స్ వరకే మీకు ట్రావెల్ చేయడం అనేది ఎక్కువ మీకు ఈ యొక్క ఎలక్ట్రిక్ బైక్ లేదా కదా అంతవరకు పోతే మీరు రీచ్ అవ్వగలరు ఒకవేళ మీరు ఏమైనా సరే దానికన్నా ఎక్కువ మీరు ఏమైనా సరే ట్రావెల్ చేయాలంటే కన్నా మళ్ళీ మీరు ఛార్జింగ్ అనేది తీసుకోవాలి మళ్ళీ మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మీకు లాస్ ఆఫ్ టైం మీకు వేస్ట్ అనమాట అలాగే మీకు వచ్చేసి మనీ కూడా సరే మీకు లాస్ట్ అనమాట ఎదినంతగా మీరు చేయలేరు అనమాట ఎలక్ట్రిక్ బైక్ అనేది తీసుకునే మాత్రం బట్ మీకు సమ్ సేఫ్టీస్ మీకు ఉంటాయి అంతే అనమాట ఎలక్ట్రిక్ బైక్ అనేది ఓన్లీ మీరు సా అంటే సాఫ్ట్వర్క్ ఏదైతే చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క బైక్ అనేది యూజ్ అనమాట ఈ డెలివరీ బాయ్స్కి మీకు ఎలక్ట్రిక్ బైక్ అనేది ఎటువంటి యూజ్ ఉండదు అనమాట అందులో మీకు ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ అనేది చేయలేదు మీరు అనమాట ఈ యొక్క బైక్లో ఒకవేళ మీరు ఏమైనా సరే తీసుకోవాలనుకుంటే మాత్రం ఎవరైతే ఒకవేళ మీరు ఏమైనా సరే వెహికల్ అనేది తీసుకోవాలంటే మాత్రం ఎవరైతే మీరు ఆఫీస్కి వెళ్తుంటారో వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేయండి అనమాట ఈ వెహికల్ తీసుకోవడానికి ఎందుకంటే మీకు షార్ట్ టర్క్ మాత్రమే మీకు ఈ యొక్క వెహికల్ అనేది యూజ్ అవుతుంది అనమాట బట్ మీకు దీని ప్రైజ్ కూడా మీకు వచ్చేసి వన్ లాక్ నుంచి మీకు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు మీకు ఈ మధ్యలోనే మీకు ఈ ప్రైస్ కూడా ఉంటుందన్నమాట మీకు ఈ యొక్క వెహికల్ సంబంధించి బట్ మీకు డెలివరీ బాయ్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ వెహికల్ అనేది ప్రిఫర్ చేయకండి చాలా వరకు మీకు లాస్ అనమాట ఈ వెహికల్ తీసుకుంటే మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఎందుకు ప్రిఫర్ చేయకండి అని చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనము ఒక పర్ డేలో మీరు ఎంటైర్ కంటే కనుక మీరు లాగిన్ చేసేది వచ్చేసి ఎయిట్ అవర్స్ నుంచి మీరు టెన్ అవర్స్ వరకు మీకు లాగిన్ అనమాట ఈ విధంగా లాగిన్ చేస్తేనే మీకు ఏమవుతుందంటే అమౌంట్ అనేది మీరు మాక్సిమం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు ఏమన్నా సరే ఈ ఇన్ని అవర్స్ మీరు లాగిన్ చేయాలంటే కన్నా మీరు మినిమం అంటే కన్నా మీరు ట్రావెల్ చేయాల్సింది హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి మీరు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపలే మీకు ఈ ట్రావెలింగ్ అనేది మీకు ఉంటుంది అనమాట ఆ ఎంటైర్ మీకు ఎయిట్ అవర్స్ కానీ టెన్ అవర్స్ కానీ ఈ లాగిన్లు అనమాట ఒకవేళ మీరు ఇన్ని అవర్స్ మీరు సారీ ఇన్ని కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీకు ఫ్యూల్ అనేది ఎక్కువ లాగుతుంది అనమాట అంటే మీరు మినిమం అంటే కానీ మీకు వచ్చేసి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయాలంటే కన్నా మీకు ఎన్ని ఎంత టైం పడుతుందో లెక్కేసుకోండి బట్ అలాగే మీకు ఈ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మీరు ఎలక్ట్రిక్ బైక్స్ కంపేర్ చేసుకుంటే కదా మినిమం దగ్గర మీరు వచ్చేసి ఒక త్రీ టైమ్స్ మీరు ఛార్జింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే త్రీ టైమ్స్ మీరు ఛార్జింగ్ తీసుకోవాలి మళ్ళీ ఒక సిక్స్ ఒక ట్వల్ ఎయిటీన్ అవర్స్ మీరు ఛార్జింగ్ అనేది తీసుకొని మళ్ళీ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట అందుకే మనము నార్మల్ అండ్ పెట్రోల్ బైక్స్ మీకు ఏదైనా ఓకే అనమాట అంటే స్కూటీ కావచ్చు బైక్ కావచ్చు మీకు ఏదైనా పర్లేదు అనమాట మీరు ఈ బైక్స్ మీరు తీసుకుంటే మాత్రం మీకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట బట్ మీకు వచ్చేసి అందులోనే మీకు సమ్ బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయన్నమాట బట్ మీకు డెలివరీ బాయ్కి అయితే మాత్రం మీకు ఓన్లీ మీరు బైక్స్ మాత్రం ప్రిఫర్ చేసుకోండి మెయిన్ మీకు మేజర్ ఏమంటే ఒక రైడ్కి మీకు ఒకసారి మీకు ఏమవుతుందంటే టెన్ కిలోమీటర్స్ కూడా మీకు పడిపోతుంది ఫ్రెండ్స్ ఒక రైడ్కి అనమాట అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కదా మీకు పెట్రోల్ బైక్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట ఎలక్ట్రిక్ బైక్ అయితే కదా మీకు ఖచ్చితంగా మీకు లాస్ అయిపోతారు ఒకసారి మీకు ఏమవుతుందంటే కదా మీకు వన్స్ పికప్ తీసుకున్నప్పుడు మీకు రైడ్ అనేది తీసుకుంటుందన్నమాట ఒకవేళ వన్స్ మీరు కస్టమర్కి హ్యాండ్ అవుడ్ చేసిన తర్వాత ఆ కస్టమర్ నుంచి మీ లొకేషన్ రావడానికి ఒకవేళ మీకు ఆర్డర్ అనేది రిసీవ్ అవ్వచ్చు రిసీవ్ కాకపోవచ్చు అలాంటప్పుడు మీకు అమౌంట్ అంటే మీకు ఆ ట్రావెలింగ్ సంబంధించిన కిలోమీటర్స్ అంతా మీకు లాస్ అవ్వచ్చు అనమాట ఒకవేళ పెట్రోల్ అయితే మాత్రం మీకు మళ్ళీ మీరు ఫిల్ చేసుకొని నెక్స్ట్ రైడ్లో మీకు ఏమైనా అమౌంట్ అనేది కూడా ఫిల్ చేసుకోవచ్చు అనమాట అంటే ఫుల్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట బట్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఇందులో కూడా మీకు రిపేర్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట బట్ మేజర్గా ఎక్కువ రావాలన్నమాట మీకు ఈ పెట్రోల్ బైక్లో అయితే కదా ఓన్లీ మీకు రిపేర్ అయితే మాత్రం మీకు జనరల్గా వచ్చేది పెట్రోల్ అంటే పెట్రోల్ అయిపోవడం కావచ్చు ఒకటి మీకు బైక్ అనేది పంచర్ అవ్వడం కావచ్చు ఇలా మీకు జరుగుతూ ఉంటాయి బట్ ఇవి కాకుండా మీకు మేజర్ రిపేర్ అంటే మేజర్ రిపేర్ అంటే మాత్రం మీకు మీ వెహికల్ అనేది డ్యామేజ్ అవ్వడం కానీ ఒకవేళ యాక్సిడెంట్ అయిపోవడం కావచ్చు ఇలాంటివి మాత్రం మీకు మేజర్గా జరుగుతుంటాయి అన్నమాట ఇవి తప్ప మీకు రిమైనింగ్ అంతా మీకు ఈజీగా మీకు మేనేజ్ చేసుకొని ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేసుకున్నాను అన్నమాట ఎలా ఉంటుందని చెప్పేసి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూసిన ధన్యవాదాలు బై ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్